Hi friends, this is Salim. Welcome to YouTube channel Aptitude Talks. Hope all of you preparing well. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన ఈ వీడియోస్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ బిగిన్ ద క్లాస్. మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ సిరీసు క్రాక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ చాప్టర్ వైజ్ సిరీస్ స్టార్ట్ చేశాము. ఈ చాప్టర్ వైజ్ సిరీస్లో ఈరోజు చెప్పుకునే మన క్లాస్ నెంబర్ 20. టాపిక్ ఈజ్ డివిజిబిలిటీ రూల్స్ ట్రిక్స్. ఇప్పటి వరకు మనం ఈ ఛానల్లో ఈ సిరీస్లో 19 క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఈ 19 క్లాసెస్లో మనం కంప్లీట్ చేసిన టాపిక్స్ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్సు, టైమ్ అండ్ డిస్టెన్సు, ట్రైన్సు, బోట్స్ అండ్ స్ట్రీమ్సు, నెంబర్ సిస్టమ్స్లో క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బాట్మాస్ రూలు ఎలా క్వశ్చన్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ యూనిట్ డేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పటివరకు ఈ టాపిక్స్ మొత్తం కవర్ చేసాము. ఇన్ కేస్ మీరు ఈ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి తరువాత వీడియోస్ మొత్తం కంప్లీట్గా వినండి. ఎందుకంటే మనం అన్ని ఈ వీడియోస్ మొత్తం ఎన్టీపీసీని టార్గెట్ చేసుకుంటూ అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. దయచేసి చూడండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో సిరీస్ మనం స్టార్ట్ చేసాము. ఈ సిరీస్లో మనం ఎన్టీపీసీ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాము. అంటే ఇప్పటివరకు మన ఛానల్లో ఈ సెకండ్ సిరీస్లో 10 టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేసాము. ఒకవేళ ఈ వీడియోస్ కూడా మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి తరువాత ఆ వీడియోస్ మొత్తం చూడండి. ఇక్కడ మీకు చాప్టర్ వైజ్ నేర్చుకోవాలి, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ రెండు ప్రాక్టీస్ చేయాలి. ఈ రెండు ప్రాక్టీస్ చేస్తేనే మనకు 30 out of 30 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. మీరు ఓన్లీ మీకు చాప్టర్ సిరీస్ రాకుండా ఓన్లీ మీరు ఓన్లీ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే యూజ్ ఏముండదు. ఎందుకంటే ఫస్ట్ మనం మొత్తం కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవాలి. కాన్సెప్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఆ టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్వశ్చన్స్ అనేవి ఎలా అటెంప్ట్ చేయొచ్చు మీకు ఒక ఐడియా వస్తుంది. మనం ఎంత బాగా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తామో అంత తక్కువ టైంలో మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. మన ఛానల్ యాప్టిట్యూడ్ టాక్స్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోస్ నేను షేర్ చేసే అన్ని వీడియోస్ మీ యొక్క సోషల్ మీడియాలో, వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వాటిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయితే మనం చేసే హార్డ్ వర్క్ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అలాగే నన్ను మీరు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు జాబ్ యొక్క నోటిఫికేషన్ యొక్క అప్డేట్స్ కానివ్వండి, మన ఛానల్ నుంచి ఏమైనా అప్డేట్స్ ఉన్నా సరే అన్నీ ఆ గ్రూప్లో నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. లెట్స్ బిగిన్ ద క్లాస్. ఈ డివిజిబిలిటీ రూల్స్, టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఈ డివిజిబిలిటీ రూల్స్ తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే డైరెక్ట్గా మనం ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఆప్షన్ ద్వారా చేయాలి అంటే మనకి ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి తెలిసి ఉండాలి. ఓకే, ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్ మనం తెలుసుకుందాం. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? ఒక నెంబర్ అనేది 2తో డివైడ్ అవ్వాలంటే వాట్ ఈజ్ ద రూల్? లాస్ట్ డిజిట్ అనేది 2తో డివైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2, 4, 6, 2. మీరు మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ నెంబర్ అనేది 2తో డివైడ్ అవుతుందని చెక్ చేయండి. డివైడ్ అయితే ఈ నెంబర్ మొత్తం 2తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 3, 4, 6, 1. 2తో డివైడ్ అంటే లాస్ట్ నెంబర్ చెక్ చేయండి, 1, 2తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. అంటే ఈ నెంబర్ 2తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? చూడండి, 2 అంటే 2 పవర్ 1 కదా, అంటే పవర్ ఏదైతే ఉందో అన్ని నెంబర్స్ తీసుకోండి, 1 కాబట్టి లాస్ట్ 1 డిజిట్ తీసుకున్నారు. అదే 4ని ఎలా రాయొచ్చు మనం? 2 స్క్వేర్గా రాయొచ్చు. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి దేనితో డివైడ్ అవ్వాలి? 4తో డివైడ్ అవ్వాలి. ఒక నెంబర్ని మనం 4తో డివైడ్ చేయాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివైడ్ అయితే అది డివైడెడ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్గా 2, 4, 6, 0 ఉంది, ఇంత పెద్ద నెంబర్ ఇచ్చాడు. మన ఫోకస్ ఎక్కడికి వెళ్ళాలి? లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చెక్ చేయండి. 64తో డివైడ్ అవుతుందా? ఎస్, 4 15 టైమ్స్ పోతుంది. అంటే ఈ నెంబర్ 4తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 5, 6, 3. ఈ నెంబర్ అనేది 4తో డివైడ్ అవుతుందో చెక్ చేయాలి. 4 అంటే డివిజిబిలిటీ రూల్ ఏంది? లాస్ట్ 2 నెంబర్స్. ఈ 63 అనేది 4తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. అంటే ఈ నెంబర్ మొత్తం 4తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? 8ని ఎలా రాయొచ్చు? 2కి పవర్లో 2 క్యూబ్కి రాయొచ్చు కదా. అంటే 2 క్యూబ్ అంటే ఇక్కడ పవర్లు ఎంత ఉంది? 3 ఉంది. అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి దేంతో డివైడ్ అవ్వాలి? లాస్ట్ 3 డిజిట్స్ అనేవి
8 డివైడ్ అవ్వాలి. లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 తో డివైడ్ అయితే ఎంటైర్ నెంబర్ మొత్తం 8 తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2465254 0 ఇచ్చాడు. ఈ నెంబర్ అనేది 8 తో డివైడ్ అవుతుందో చెక్ చేయాలి. డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పాను నేను, 8 అంటే లాస్ట్ 3 డిజిట్స్, అంటే ఈ 240 అనేది 8తో డివైడ్ అవుతుందా? ఎస్, డివైడ్ అవుతుంది. అంటే ఈ ఎంటైర్ నెంబర్ మొత్తం 8తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 625448 ఈ నెంబర్ అనేది 8తో డివైడ్ అవుతుందో చెక్ చేయాలి. 8 అంటే ఏంది? లాస్ట్ 3 నెంబర్స్. 448 అనేది 8తో డివైడ్ అవుతుందా? 8 5 టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. అంటే ఇది కూడా ఈ నెంబర్ కూడా 8తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 16 ఇక్కడ డివిజిబిలిటీ లేదు. 16 ఎలా రాయొచ్చు మనం? 2 పవర్ 4 రాయొచ్చు కదా. అంటే ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ అనేవి దేంతో డివైడ్ అవ్వాలి? 16తో డివైడ్ అయితే ఎంటైర్ నెంబర్ మొత్తం 16తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇచ్చాడు 241664 ఈ నెంబర్ అనేది 16తో డివైడ్ అని చెక్ చేయాలి. 16 ఇక్కడ డివిజిబుల్ టూ లేని, 16 అంటే మన ఫోకస్ లాస్ట్ 4 డిజిట్కి వెళ్ళాలి. 1664 అనేది 4తో డివైడ్ అవుతుందా? 16తో డివైడ్ అవుతుందా? 16 1 16 4 అంటే ఈ నెంబర్ మొత్తం 16తో డివైడ్ అవుతుంది. ఇవి 2 యొక్క మల్టిపుల్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్. అలాగే 32 ఉన్నాడు అనుకో, 2 పవర్ 5 తీసుకుంటారు. అంటే లాస్ట్ 5 డిజిట్స్ అనేవి 32తో డివైడ్ అయితే ఆ ఎంటైర్ నెంబర్ మొత్తం 32 తోటి డివైడ్ అవుతుంది. మన క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అండ్ సో ఆన్ 40 41 డివైడెడ్ బై 4 వాట్ ఈజ్ ద రిమైండర్ అని అడుగుతాడు. వాట్ ఈజ్ ద రిమైండర్ అని అడుగుతాడు. అంటే ఈ నెంబర్ మొత్తాన్ని మనం 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం 4 అంటే డివిజిబిలిటీ మనం ఏం చెక్ చేయాలి? లాస్ట్ 2 డిజిట్సే కదా 41. ఈ 41ని నేను 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది. అంతకే నీ మొత్తాన్ని డివైడ్ చేసిన అవసరం లేదు. 4 10 టైమ్స్ పోతుంది, ఎంత వస్తుంది? 40 వస్తుంది. దెన్ వాట్ ఈజ్ ద రిమైండర్? 1 ఈజ్ ద రిమైండర్. క్వశ్చన్స్ అనేవి ఇలాగే ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్గా క్వశ్చన్స్ చూద్దాం మనం. 1 2 3 4 5 అండ్ సో ఆన్ 164 బై 8 ఈ నెంబర్ అనే ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం. 1 2 3 4 అండ్ సో ఆన్ 56 7 0 56 7 0 ఈ నెంబర్ అనేది మనం 8తో డివైడ్ చేస్తే వాట్ ఈజ్ ద రిమైండర్ అని అడుగుతాడు. 8 ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఏంది? లాస్ట్ 3 నెంబర్స్. 670 అనేది 8తో డివైడ్ అవుతుంది, చెక్ చేయండి. 8 ఎంత? 64. రిమైనింగ్ ఎంత ఉంది? 30 ఉంది. 8 3 ఎంత వస్తుంది? 24. వాట్ ఈజ్ ద రిమైండర్? 6 ఈజ్ ద రిమైండర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 6 ఈజ్ కరెక్ట్. అంతేగాని ఈ పెద్ద నెంబర్ మొత్తాన్ని మీరు 8తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1 2 3 4 5 అండ్ సో ఆన్ 47 48 ఈ నెంబర్ని నేను దేంతో డివైడ్ చేయాలి? 16తో డివైడ్ చేయాలి. అయితే రిమైండర్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. 16తో డివైడ్ చేయాలంటే మన ఫోకస్ ఎక్కడికి వెళ్ళాలి? లాస్ట్ 4 డిజిట్స్ వైపుకి వెళ్ళాలి. ఆ 4 7 4 8ని నేను 16తో డివైడ్ చేస్తున్నా. 16 2 ఎంత వస్తుంది? 32. 7లో నుంచి 2 పోతే 5 1 ఒక 4 తీసుకోండి. 16 9 ఎంత వస్తుంది మనకి? 144. 16 9 144 10 వచ్చింది. నెక్స్ట్ 8 16 6 ఎంత? 96. 8లో నుంచి 6 పోతే 2 అవుతుంది. 10లో నుంచి 9 పోతే 1. సో ద రిమైండర్ ఈజ్ 12. అంతేగాని మీరు ఈ మొత్తాన్ని 19తో డివైడ్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకనే మనం ఏం చేయాలి? లాస్ట్ 2 అంటేనేమో లాస్ట్ 1 డిజిట్ తీసుకోవాలి, 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్, 8 అంటే లాస్ట్ 3 డిజిట్స్, 16 అంటే లాస్ట్ 4 డిజిట్స్ చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 5 యొక్క మల్టిపుల్స్ చూడండి. 5తో డివైడ్ అవ్వాలంటే డివిజిబిలిటీ రూల్ ఏంది? లాస్ట్ డిజిట్ అనేది 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబర్ అనేది 5తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 5 0 మీరు మొత్తం చెక్ చేసిన పని లేదు. లాస్ట్ నెంబర్ ఏముంది? 0 or 5 ఉంటే ఆ నెంబర్ 5తో డివైడ్ అవుతుంది, లేకపోతే 5తో డివైడ్ అవుతుంది. 0 ఉంది కదా, ఈ నెంబర్ 5తో డివైడ్ అవుతుంది. 2 4
5, 6, 5 నెంబర్ 5 తో డివైడ్ అవుతుందో చెక్ చేయాలి. 5 అంటే ఏంది? లాస్ట్ డిజిట్ చెక్ చేయండి, 0 కానీ 5 కానీ. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ నెంబర్ 5 తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 6, 2, 5, 4, 1 ఈ నెంబర్ 5 తో డివైడ్ అవుతుందా? లాస్ట్ నెంబర్ ఏముంది? 1. ఈ 1 అనేది 5 తో డివైడ్ కావదు కాదు కాబట్టి ఈ నెంబర్ కూడా 5 తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 25. 25 అంటే ఏంది? ఇది 5 స్క్వేర్ కదా. ఇప్పుడు దీని గురించి ఎలా రాయొచ్చు మనం? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి దేంతో డివైడ్ అవ్వాలి? 25 తోటి డివైడ్ అవ్వాలి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 25 తో డివైడ్ అయితే ఎంటైర్ నెంబర్ మొత్తం 25 తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 6, 5, 0 దీన్ని మనం 25 తో డివైడ్ చేయాలి. 25 అంటే మనం ఫోకస్ ఎక్కడికి వెళ్ళాలి? లాస్ట్ 2 నెంబర్స్. 15 అంటే 25 తో డివైడ్ అవుతుందా? ఎస్, డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ మొత్తం 25 తో డివైడ్ అవుతుంది. 1, 6, 5, 5 ఇచ్చాడు. ఇక్కడ ఇది 25 తో డివైడ్ అవుతుందో అది చెక్ చేయాలి. డివైడ్ అవుతుందో చెక్ చేయాలంటే ఇది లాస్ట్ 2 నెంబర్స్. 55 అనేది 25 తో డివైడ్ అవుతుందా? నో, ఇది డివైడ్ అవ్వదు. అంటే ఈ ఎంటైర్ నెంబర్ మొత్తం 25 తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 125 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? 125 అంటే ఎలా రాయొచ్చు మనం? 5 క్యూబ్ కదా. అంటే దీని గురించి ఎలా రాయొచ్చు? లాస్ట్ 3 డిజిట్స్ అనేవి, లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 125 తోటి డివైడ్ అయితే ఎంటైర్ నెంబర్ మొత్తం 125 తోటి డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 5, 0 125 తో డివైడ్ అవుతుందని చెక్ చేయాలి. 125 తో డివైడ్ చేయాలంటే ఏంది? లాస్ట్ 3 నెంబర్స్. ఈ లాస్ట్ 3 నెంబర్స్ అనేవి 125 తో డివైడ్ అవుతుందా? 650 అనేది 125 డివైడ్ అవుతుందా? ఇప్పుడు ఈ 650 అనేది 125 తో డివైడ్ అవుతుందని చెక్ చేయండి. 125 టైమ్స్ ఎన్నిసార్లు అవుతుంది? 5, 5, 25, 12, 5, 60, 62. సో రిమైండర్ ఎంత వచ్చింది? 25 వచ్చింది. రిమైండర్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంది? ఇది ఎగ్జాక్ట్గా 125 తో డివైడ్ అవ్వదు. రిమైండర్ వచ్చిందంటే డివైడ్ కాదని. ఎగ్జాక్ట్గా రిమైండర్ 0 వచ్చిందనుకో, అంటే ఈ నెంబర్ కంప్లీట్గా డివైడ్ అవుతుంది అని. ఓకే, ఇవి 2 యొక్క మల్టిపుల్స్ యొక్క డివిజిబిలిటీ రూలు, 5 యొక్క మల్టిపుల్స్ యొక్క డివిజిబిలిటీ రూలు. నెక్స్ట్ 3 యొక్క డివిజిబిలిటీ రూలు, 9 యొక్క డివిజిబిలిటీ రూలు చాలా చాలా ఇంపార్టెంట్. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? డిజిటల్ సమ్ అనేది, డిజిటల్ సమ్ 3తో డివైడ్ అయితే, డిజిటల్ సమ్ అనేది 3తో డివైడ్ అయితే ఎంటైర్ నెంబర్ మొత్తం 3తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 1 ఈ 1, 2, 1, 1, 2, 1, 1 ఈ 1, 2, 1, 1 అనేది 3తో డివైడ్ అవుతుందని మనం చెక్ చేయాలి. డిజిటల్ సమ్ చూడండి, 1 ప్లస్ 2 ఎంత? 3. 3 ప్లస్ 1, 4. 4 ప్లస్ 1 ఎంత? 5. ఈ 5 అనేది 3తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. అంటే ఈ ఎంటైర్ నెంబర్ మొత్తం 3తోటి డివైడ్ అవ్వదు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 5, 4, 2, 1 ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుందని చెక్ చేయాలి. డిజిటల్ సమ్ చూడండి, 5 ప్లస్ 4 ఎంత? 9. 9 ప్లస్ 2 11. 11 ప్లస్ 1 ఎంత వస్తుంది? 12. ఈ 12 అనేది 3తో డివైడ్ అవుతుందా? ఎస్, డివైడ్ అవుతుంది. అంటే ఈ ఎంటైర్ నెంబర్ మొత్తం 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 5, 0, 4, 0, 1, 2, 3, 4, 2, 1, 2 ఈ నెంబర్ మొత్తం 3తో డివైడ్ అని చెక్ చేయాలి. డివిజిబుల్ సమ్ ఎంత వస్తుంది? డిజిటల్ సమ్, 5 ప్లస్ 4 ఎంత? 9. 9 ప్లస్ 1 10. 10 ప్లస్ 2 12. 12 ప్లస్ 3 15. 15 ప్లస్ 4 19. 19 ప్లస్ 2 21. 21 ప్లస్ 1 22. 22 ప్లస్ 2 ఎంత వస్తుంది? 24. ఈ 24 అనేది 3తో డివైడ్ అవుతుందా? ఎస్, డివైడ్ అవుతుంది. ఇది ఒక ప్రొసీజర్. ఇంకొకటి, డైరెక్ట్గా ఈ మొత్తం డిజిటల్ సమ్ చేయకుండా మనం యాడ్ చేసేటప్పుడే సమ్ 3 వచ్చినా, 3 యొక్క మల్టిపుల్స్ వచ్చినా సరే మీరు అక్కడే క్యాన్సిల్ చేయండి. చూడండి, 1 ప్లస్ 2 ఎంత? 3. ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. రిమైండర్ ఎంత ఉంది? 1 ప్లస్ 1 ఎంత? 2. సో రిమైండర్ ఈజ్ 2. రిమైండర్ మనం 2 వచ్చింది. ఇక్కడ చూడండి, 3ని నేను 5తో డివైడ్ చేస్తే 3, 1, 3 రిమైండర్ ఎంత? 2 కదా. మొత్తం ప్రొసెసర్ చేయాల్సిన అవసరం లేదు. రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. నెక్స్ట్ చూడండి, 5 ప్లస్ 4 ఎంత? 9. 9 3తో పోతుంది. ఎస్, ఓకే. 2 ప్లస్ 1 ఎంత? 3. 3 కూడా 9తో పోతుంది. ఏమైనా మిగిలినయా? మిగలలేదు అంటే ఏంది దాని మీనింగ్? ఎగ్జాక్ట్గా 3తో డివైడ్ అవుతుందని. ఇక్కడ చెక్ చేద్దాం చూడండి, 5 ప్లస్ 4 ఎంత? 9. 3తో పోతుంది. 1 ప్లస్ 2 3. 3తో పోతుంది. 3 3తో పోతుంది. 4 ప్లస్ 2 6. 6 3తో డివైడ్ అవుతుంది. 1 ప్లస్ 2 ఎంత? 3. 3తో డివైడ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఏమైనా మిగిలినయా? ఏమీ మిగలేదు కాబట్టి ఇది ఎగ్జాక్ట్ 3తో డివైడ్ అవుతుంది. ఎందుకంటే మనం మొత్తం యాడ్ చేసుకుంటే తెలిసే సమ్ మిస్టేక్ రావచ్చు. అందుకని మనం ఏం చేయాలి? సమ్ 3 వచ్చినా సరే, 3 యొక్క మల్టిపుల్స్ వచ్చినా సరే క్యాన్సిల్ చేయండి. మనం ఎక్కువగా ఆప్షన్ యూజ్ చేసేది 3 ఒకటి
నైన్ ఒకటి ఎక్కువ ఇదే యూజ్ చేసేది మనం. ఇంక ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. 9 7 2 5 4 6 3 7 2 1 ఈ నెంబర్ అనేది 3తో డివిజన్లో చెక్ చేయండి. మీరు మొత్తాన్ని సమ్ చేయొద్దు, డిజిటల్ సమ్ చేయొద్దు. చేసేటప్పుడే సమ్ 9 3 వచ్చినా సరే, 3 యొక్క మల్టిపుల్స్ వచ్చినా సరే అక్కడే క్యాన్సిల్ చేసేయండి. 9 3తో పోతుంది, 7 ప్లస్ 2 ఎంత 9 3తో పోతుంది, 5 ప్లస్ 4 9 6 పోతుంది, 3 3తో పోతుంది, 7 ప్లస్ 2 ఎంత 9 1 మిగిలింది. అంటే రిమైండర్ ఎంత వచ్చింది 1. రిమైండర్ మిగిలిందంటే దాని మీనింగ్ ఏంది, ఇది ఎగ్జాక్ట్ 3తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ సేమ్ 9 యొక్క డిజిటల్ రూల్, అదే డిజిటల్ సమ్ అనేది ఇక్కడ డిజిటల్ సమ్ అనేది దేనితో డివైడ్ అవ్వాలి, ఇక్కడ 9తో డివైడ్ అవ్వాలి. డిజిటల్ సమ్ 9తో డివైడ్ అయితే ఎంటైర్ నెంబర్ మొత్తం 9తో డివైడ్ అవుతుంది. చూడండి 5 ప్లస్ 5 4 6 3 7 2 ఈ నెంబర్ 9తో డివైడ్ అవుతుందో చెక్ చేయాలి. డిజిటల్ సమ్ ఏమొస్తుంది, 5 ప్లస్ 4 9 9 ప్లస్ 6 15 15 ప్లస్ 3 18 18 ప్లస్ 7 25 25 ప్లస్ 2 27 ఈ 27 9తో పోతుందా, 9 3 27 అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కదా, అంటే ఎంటైర్ నెంబర్ మొత్తం 9తో డివైడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంకో ట్రిక్ అప్లై చేయొచ్చు. ఇందాక 3 ఎలా చేసామో ఇక్కడ 9 కూడా చేయొచ్చు. ఏంది సమ్, ఇక్కడ సమ్ మనం 9తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి సమ్ 9 వచ్చినా సరే 9 యొక్క మల్టిపుల్స్ వస్తే క్యాన్సిల్ చేయండి. 5 ప్లస్ 4 ఎంత 9 9 9తో పోతుంది, 6 ప్లస్ 3 9తో పోతుంది, 7 ప్లస్ 2 ఎంత 9 9తో డివైడ్ అవుతుంది. ఏమైనా మిగిలిందా, ఏమీ మిగలేదు కాబట్టి సో ఇది కంప్లీట్గా డివైడ్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0 అవుతుంది. ఇలా చూడండి ఇంకోటి 1 9 1 8 9 2 0 7 5 2 1 వాట్ ఈస్ ద రిమైండర్. ఈ నెంబర్ని మనం 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతో అని అడగచ్చు. చూడండి 9తో డివైడ్ అంటే ఏంటి, డిజిటల్ సమ్ చేయండి. 1 ప్లస్ 8 ఎంత 9 9 9తో పోతుంది, 9 9తో పోతుంది, 2 ప్లస్ 7 ఎంత 9 ఓకే, 5 ప్లస్ 2 7 7 ప్లస్ 1 ఎంత 8 8 మనకి ఎంత మిగిలింది, 8 మిగిలింది. అంటే దాని మీనింగ్ ఏంది, రిమైండర్ అనేది 8 మిగిలింది, అంటే ఇది 9తో డివైడ్ అవ్వదు. 5 4 7 2 8 1 9 0 1 1 5 2 ఈ నెంబర్ అనేది 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో మనం చెప్పాలి. 5 ప్లస్ 4 ఎంత 9 9తో పోతుంది, 7 ప్లస్ 2 9 8 ప్లస్ 1 9 9 9తో పోతుంది, 1 ప్లస్ 1 ఎంత 2 2 ప్లస్ 5 7 7 ప్లస్ 2 ఎంత 9 ఇది కూడా 9తో పోతుంది. ఏమైనా మిగిలినాయా, ఏమీ మిగిలేదు కాబట్టి ఇవి ఎగ్జాక్ట్గా 9తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2 4 7 5 1 9తో డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద రిమైండర్ అని అడుగుతాడు. చూడండి రిమైండర్ అంటే 9తో కదా డిజిటల్ సమ్ చూడండి, 2 ప్లస్ 4 ఎంత 2 ప్లస్ 4 చూడండి ఇక్కడ 2 ప్లస్ 7 9th క్యాన్సిల్ అవుతుంది కదా, 5 ప్లస్ 4 ఎంత ఇది 9 9తో డివైడ్ అవుతుంది. ఏం మిగిలింది మనకి 1, అంటే రిమైండర్ ఎంత వచ్చింది 1 1 ఈజ్ అ రిమైండర్. ఇవి డిజిటల్ సమ్ చాలా చాలా ఇంపార్టెంట్. 3 యొక్క డివిజిబిలిటీ రూల్, 9 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగేది ఇదే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. 3 డిజిట్ నెంబర్ని 2 టైమ్స్ రిపీట్ చేస్తే, అదే 2 టైమ్స్ రిపీట్ చేస్తే 2 టైమ్స్ రిపీట్ చేస్తే అదేమవుతుంది, 6 డిజిట్ నెంబర్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. 6 డిజిట్ నెంబర్ అనేది అవుతుంది, అంటే 3 డిజిట్ నెంబర్ మనం 2 టైమ్స్ రాసాం అనుకో, అదేమవుతుంది 6 డిజిట్ నెంబరే కదా, 2 టైమ్స్ రిపీట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 256 మళ్ళీ 256 656 656 321 321 ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ఇలాంటి క్వశ్చన్స్ అంతే ఇవి డైరెక్ట్ దేనితో డివైడ్ అవుతుంది, 7 తోటి 11 తోటి 13 తోటి డివైడ్ అవుతుంది. 3 డిజిట్ నెంబర్ని 2 టైమ్స్ రిపీట్ చేస్తే ఆ నెంబర్ దేనితో డివైడ్ అవుతుంది, 7తో డివైడ్ అవుతుంది, 11తో డివైడ్ అవుతుంది, 13తో డివైడ్ అవుతుంది. ఇంకోటి ఈ మొత్తం కోపరే నెంబర్సే కాబట్టి వీటి యొక్క మల్టిపుల్స్ ఎంత వస్తుంది మనకి, 13 7 91 91 ఇంటూ 11 1001 అంటే 1001తో కూడా డివైడ్ అవుతుంది. ఇవి డైరెక్ట్ క్వశ్చన్ చాలాసార్లు ఇచ్చాడు అడిగాడు. అదే ఇంకొక నెంబరు సింగిల్ డిజిట్ రిపీటెడ్ 6 టైమ్స్ డిజిట్ రిపీటెడ్ 6 టైమ్స్ అంటే ఒకే నెంబర్ని 6 టైమ్స్ రిపీట్ చేస్తే ఆ నెంబర్ దేనితో డివైడ్ అవుతుంది, అంటే ఎలాగా 666 డిజిట్ రిపీటెడ్ 6 టైమ్స్ 666 5 5 5 5 5 5 2 2 2 2 2 అది ఇలా చేస్తే ఆ నెంబర్ దేనితో డివైడ్ అవుతుంది, ఇక్కడ
सेवन इलेवन थर्टीन तो डिवेड होती एक्स्ट्रा इकड़े मन की थ्री वस्तु इट पक थर्टी सेवन तो डिवेड होती पाइंट चला चला इंपारटेंट टू पाइंट्स मन की थ्री डिजिट नंबर ने टू टाइम्स रिपीट से आ नंबर अने से सेवन तो इलेवन तो थर्टीन वीट मल्टिपल्स वन जीरो जीरो वन तो डिवेड होती अदे सिक्स डिजिट नंबर अने सारी सिंगल डिजिट नंबर अने सिक्स टाइम्स रिपीट से आ नंबर तो दें तो डिवेड होती थ्री तो सेवन तो इलेवन तो थर्टीन तो थर्टी सेवन तो डिवेड होती नेक्स्ट लास्ट डिविजिबिलिटी रूल लेवन या डिविजिबिलिटी रूल लेवन या डिविजिबिलिटी रूल मैं एक्व आपशन द्वारा चेक थ्री या डिविजिबिलिटी रूल नाइन या डिविजिबिलिटी रूल अंद नेक्स्ट लेवन या डिविजिबिलिटी रूल्स अने चेक प्रॉब्लम चेसेटे ये डिविजिबिलिटी रूल मैं अप्लाई चेयालो चूँ लेवन या डिविजिबिलिटी रूल एला फॉर एग्जांपल वन ट्वेंटी वन आर वन थ्री थ्री वन वन थ्री थ्री वन अभी लेवन तो डिवेड चेक चेयर चूँ आड प्लेसेस वन थ्री आड प्लेसेस कदा नेक्स्ट ईवन प्लेसेस ईवन प्लेसेस इवी आड प्लेसेस का सम थ्री प्लस वन एंता फोर ईवन प्लेसेस का सम थ्री प्लस वन वन एंता वस्तुंदि फोर ईवन प्लेस आड प्लेस या डिफरेंस अनेदी जीरो गानी लेवन या मल्टिपल्स गानी उंटे आ नंबर अनेदी लेवन तो डिवेड अवुतुंदि मल्ली चेप्तुन्नानु आड प्लेसेस या सम ईवन प्लेसेस या सम वीट डिफरेंस अने जीरो लेवन या मल्टिपल्स वस्ते आ नंबर अने लेवन तो डिवेड चूँ इकड़े वन ट्वेंटी वन कदा आड प्लेसेस वन इकम ले टू वन प्लस वन एंता टू टू माइनस टू एंता डिफरेंस एंता जीरो कदा अंत यह नंबर लेवन तो डिवेड इंदाक मैं चपाँम कदा सिक्स डिजिट नंबर टू फाइव सिक्स टू फाइव सिक्स थ्री डिजिट नंबर टू टाइम्स रिपीट सिक्स डिजिट नंबर अंदा इंदाक सेवन तो इलेवन तो थर्टीन तो डिवेड कदा चूँ आड प्लेस फस्ट सिक्स टू फाइव सिक्स सिक्स प्लस टू एंता एट एट प्लस फाइव एंत थर्टीन नेक्स्ट ईवन प्लस ऐड चेयंडि फाइव प्लस सिक्स लेवन लेवन प्लस टू एंता थर्टीन ईवन प्लस आड प्लस डिफरेंस थर्टीन थर्टीन जीरो कदा जीरो अंटे ई नंबर लेवन तो डिवेड अवुतुंदि फर् एग्जांपल इंको नंबर तीसुकुंदाम फाइव फोर सेवन एट थ्री टू फाइव सिक्स ఈ నెంబర్ అనేది 11 తో డివైడ్ అవుతుందని చెక్ చేయాలి 11 ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పానను ఆడ్ ప్లేసెస్ రాయండి 6 2 8 8 ప్లస్ 8 16 16 ప్లస్ 4 20 ఆ ఈవెన్ ప్లేసెస్ రాయండి 5 ప్లస్ 3 8 8 ప్లస్ 7 15 15 ప్లస్ 5 ఎంత 20 ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 0 వచ్చింది కదా అంటే 0 వచ్చినా సరే 11 యొక్క మల్టిపుల్స్ వచ్చినా సరే ఆ నెంబర్ అనేది 11 తోటి డివైడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ వన్ సిక్స్ టూ సెవెన్ జీరో ఈ నెంబర్ అనేది లెవెన్తో డివైడ్లో చెక్ చేయాలి చూడండి డిఫరెన్స్ ఎంత ఆడ్ ప్లేసెస్ జీరో ప్లస్ టూ ఎంత టూ వచ్చింది సిక్స్ ప్లస్ సెవెన్ ఎంత లెవెన్ థర్టీన్ వచ్చింది థర్టీన్ నుంచి టూ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి లెవెన్ కదా లెవెన్ లెవెన్తో డివైడ్ అవుతుంది కదా అంటే ఈ నెంబర్ కూడా లెవెన్ తోటి డివైడ్ అవుతుంది నెక్స్ట్ ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను సిక్స్ డిజిట్ నెంబర్ అనేది సారీ సింగిల్ డిజిట్ నెంబర్ అనేది సిక్స్ టైమ్స్ రిపీట్ చేస్తే ఆ నెంబర్ అనేది త్రీ తోటి సెవెన్ తోటి లెవెన్ తోటి థర్టీన్ తోటి థర్టీ సెవెన్ తోటి డివైడ్ అవుతుంది అని చెప్పాను అయితే క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే ఇస్తాడు సిక్స్ 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 అండ్ సో ఆన్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ ఈ నెంబర్ని నేను సెవెన్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి సిక్స్ డిజిట్ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందంట 55 టైమ్స్ రిపీట్ అయింది చూడండి 68 నెంబర్ అనేది 6 టైమ్స్ రాస్తే 1 2 3 4 5 6 ఇది ఒక పేరు అలా మనకి 55లో ఎన్ని పేర్లు వస్తాయి మనకి 55లో ఎన్ని పేర్లు వస్తాయి 6 ఎన్నిసార్లు పోతుంది 6 9 జా 54 అంటే మనకి 9 పేర్స్ వస్తాయి ఇంకా రిమైండర్ ఎంత మిగిలింది మనకి 1 కదా మిగిలింది అంటే ఒక 6 మిగులుతుంది మనకి ఒక 6ని మనం దేంతో డివైడ్ చేయాలి సెవెన్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది మనకి సిక్స్ ఈజ్ ద రిమైండర్ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ టూ 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 అండ్ సో ఆన్ 63 టైమ్స్ రిపీట్ చేస్తే మనం ఈ నెంబర్ని దేంతో డివైడ్ చేయాలి లెవెన్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఒక నెంబరు సిక్స్ టైమ్స్ రిపీట్ చేస్తే ఆ నెంబర్ కంపల్సరీగా లెవెన్తో డివైడ్ అవుతుంది
అంటే మనం 63లో ఎన్ని పెట్స్ వచ్చినాయి కనుక్కోవాలంటే ఏం చేయాలి, 6తో డివైడ్ చేయండి. 6 ఎన్నిసార్లు పోతుంది, 10 టైమ్స్ పోతుంది కదా, అంటే రిమైండర్ ఎంత ఉంటుంది మనకి, 3 మిగిలేదు, అంటే 3 నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్ ఏంటి, 2 2 2. దీన్ని మనం దేంతో డివైడ్ చేయాలి, 11తో డివైడ్ చేయాలి. 11 20 ఎంత వస్తుంది, 2 20. రిమైండర్ ఎంత వచ్చింది, 2. సో ద రిమైండర్ ఈజ్ 2. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎంసీక్యూస్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 18? అంటే 18 అంటే మనం దేంతో డివైడ్ చేయాలి, 2తో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ చేయాలి. ఫస్ట్ మీరు ఆప్షన్ చెక్ చేయండి. 2తో డివైడ్ అంటే లాస్ట్ నెంబర్ దేంతో డివైడ్ అవ్వాలి, 2తో డివైడ్ అవ్వాలి. చెక్ చేయండి, 6 2తో పోతుంది. 6 ఇక్కడ కూడా లాస్ట్ నెంబర్ 6 2తో డివైడ్ అవుతుంది. ఇక్కడ కూడా 6 ఉంది, 2తో డివైడ్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏముంది, 3 ఉంది. 2తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు, నాట్ డివిజిబులే కదా. అండ్ సో అవర్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు జస్ట్ త్రూ ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఇక్కడ మొత్తం క్యాలిక్యులేషన్ కూడా ఏమీ అవసరం లేదు. డివిజిబుల్ రూల్స్ తెలిసి మనం మ్యాక్సిమం చాలా క్వశ్చన్స్ ఆప్షన్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ 2 డిజిట్స్, ఇఫ్ ఏ నెంబర్ ఫార్మ్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఈజ్ యాడెడ్ టు ద ఒరిజినల్ నెంబర్, ద రిజల్టింగ్ నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకున్నాం, 2 డిజిట్ నెంబర్, మన ఇష్టం ఏదైనా తీసుకోండి, 23 తీసుకున్నా, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఏ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ విత్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్, ఈ 23 ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 32 కదా. వీటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది, 55. ఈ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది, 55 దేంతో డివైడ్ అవుతుంది, కంపల్సరీగా దేంతో డివైడ్ అవుతుంది, ఇక్కడ 11తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతుంది ఈ నెంబర్ వరకు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ 13, దీన్ని డివైడ్ చేస్తే 31 అవుతుంది. సమ్ ఎంత వస్తుంది మనకి, 44 కదా. అంటే ఈ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది, 11తో పోతుంది, 4తో పోతుంది. ఈ రెండింటిలో కామన్ ఏముంది, 11 కదా ఆప్షన్. కాబట్టి నేను చెప్తున్నాను, డైరెక్ట్గా కండిషన్ ఏంటంటే ఒక నెంబర్ని రివర్స్ చేసి యాడ్ చేసినప్పుడు కంపల్సరీ దేంతో డివైడ్ అవుతుంది, 11తో డివైడ్ అవుతుంది. కావాలి చెక్ చేసుకోండి, 12 రివర్స్ చేస్తే 21, 33 11తో పోతుంది, 41 14, 55 11తో పోతుంది, 61 16, 77 11తో పోతుంది. వీటి యొక్క సమ్ అనేది 11తో డివైడ్ అవుతుంది, అదే డిఫరెన్స్ అయితే 9తో డివైడ్ అవుతుంది. చెక్ చేయండి, ఫస్ట్ చూడండి, 2 డిజిట్ నెంబర్ రివర్స్ చేసి యాడ్ చేస్తే 11తో డివైడ్ అవుతుంది, అదే డిఫరెన్స్ అయితే చూడండి, 41లో నుంచి రివర్స్ 14 తీసేస్తున్నా, 11లో నుంచి 4 పోతే 7, 3 నుంచి 1 పోతే 27, దేంతో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది. ఇక్కడ కూడా చెక్ చేయండి, 61 నుంచి 16 పోతే 11లో నుంచి 5 పోతే 11, 6 పోతే 5, 5లో నుంచి 1 పోతే 4. ఈ 45 దేంతో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది. చెప్పే కండిషన్ ఏంటంటే సమ్ చేస్తేనేమో 11తో డివైడ్ అవుతుంది, డిఫరెన్స్ తీసుకుంటేనేమో 9తో డివైడ్ అవుతుంది. ఈ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 పవర్ 61 ప్లస్ 4 పవర్ 62 ప్లస్ 4 పవర్ 63 ఈజ్ డివిజిబుల్ బై. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఏముంది, 4 పవర్ 61 ఉంది, దీనికంటే ఒకటి తక్కువ కామన్ తీయండి. అంటే అంటే 4 పవర్ 60 కదా కామన్ తీసి, ఇక్కడ మనకి ఏమి మిగులుతుంది, 4 పవర్ 1, 4 స్క్వేర్ 4 క్యూబ్. 4 స్క్వేర్ అంటే 16, 4 పవర్ 4 అంటే ఎంత, 64. 20 ప్లస్ 64 అంత 84. ఇక్కడ 84 చూడండి, సమ్, 3తో డివైడ్ అంటే డివిజిబుల్ రూల్ ఏంది, డిజిటల్ సమ్మే కదా. 8 ప్లస్ 4 ఎంత, ఈ 4 పవర్ 60 కూడా ఉంది. 8 ప్లస్ 4 ఎంత, 12. ఈ 12 అంతా 3తో డివైడ్ అవుతుంది కదా, ఆప్షన్ ఇది కావచ్చు. 84 11తో పోతుందా, నో పోదు. 13 84తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు. 17తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు. అంటే దేంతో డివైడ్ అవుతుంది, 3తోనే కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంప్లీట్లీ డివైడెడ్ బై 5 పవర్ 71, 5 పవర్ 72 ప్లస్ 5 పవర్ 73. ఇక్కడ పవర్ ఒకటి తక్కువ కామన్ తీయండి, అంటే 5 పవర్ 70 కామన్ తీయండి. ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, 5 5 స్క్వేర్ 5 క్యూబ్. 5 5 స్క్వేర్ అంటే ఎంత, 25. 5 క్యూబ్ అంటే 125. యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి, 155. 5 పవర్ 70 ఇంటూ 155. ఇప్పుడు ఈ 155ని దేంతో డివైడ్ అవుతుంది కంపల్సరీగా, చూడండి ఇక్కడ 155, ఇక్కడ డైరెక్ట్ 155 ఉంది, ఈ నెంబర్తోనే డివైడ్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, 2 పవర్ 71 ప్లస్ 2 పవర్ 72 ప్లస్ 2 పవర్ 73 ప్లస్ 2 పవర్ 74 ఈజ్ డివిజిబుల్ బై. ఎంత కావాలి సార్, 2 పవర్
70 కామన్ తీయండి 2 మిగులుతుంది 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 2 2 స్క్వేర్ అంటే 4 8 16 అడిషన్ జాగ్రత్త చేయండి 16 ప్లస్ 4 ఎంత 28 ప్లస్ 2 ఎంత 10 30 30 ఇంటూ 2 పవర్ 70 ఇప్పుడు దేంతో డివైడ్ అవుతుంది 9 తో డివైడ్ అవ్వదు అంతే కదా 9 తో డివైడ్ అవుతుందా 39 తో డివైడ్ అవ్వదు 10 ఎగ్జాక్ట్గా 9 తో 10 30 తో డివైడ్ అవుతుంది 11 తో పోదు 13 తో పోదు సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ డైరెక్ట్గా మీరు ఏం చేయాలి ఈ 30ని 10 తో డివైడ్ చేస్తే డివైడ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి ఇవే క్వశ్చన్స్ రిపీట్ చేశాను 3/25 ప్లస్ 3/26 ప్లస్ సేమ్ ఏం కామన్ చేస్తారు దీనికంటే ఒకటి తక్కువ కాబట్టి 3/24 కామన్ తీయండి అప్పుడు ఏమి మిగులుతుంది 3 స్క్వేర్ 3 క్యూబ్ 3/4 అంటే 3+9 ప్లస్ 27+81 3/24 ఎడిషన్ జాగ్రత్త చేయండి 81+9 ఎంత వస్తుంది దీన్ని సమ్ చేస్తే 90 23+3 ఎంత 30 సమ్ ఎంత వస్తుంది మనకి 120 3/24 11 తో డివైడ్ అవుతుందా డివైడ్ అవ్వదు 25 తో డివైడ్ అవుతుందా డివైడ్ అవ్వదు 16 తో డివైడ్ అవుతుందా 16 అంటే డివైడ్ కావాలంటే ఏంటి లాస్ట్ 4 నెంబర్స్ చెక్ చేయాలి డివైడ్ అవ్వదు 30 పోతుంది కదా 120 అనేది 30 తో డివైడ్ అవుతుంది కదా ఎస్ డివైడ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ 5 4 3 2 7 3 2 స్టార్ ఉంది స్టార్ 7 ఈజ్ డివిజిబుల్ బై 9 దెన్ ద డీటెయిల్ రీట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్ స్టార్ ప్లేస్లో ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే అది కంప్లీట్గా 9తో డివైడ్ చెక్ చేయాలి నెంబర్ ఏముంది 5 4 3 2 స్టార్ ప్లేస్లో ఎక్స్ అనుకోండి ఎక్స్ 7 9 ఎక్కడ డివిజిబిలిటీ లేని సమ్ 9తో డివైడ్ అవ్వాలి 5+4 ఎంత 9 2+7 ఎంత 9 ఇక్కడ 3ని ఏ నెంబర్తో యాడ్ చేస్తే మనకు 9 వస్తుంది 6ఏ కదా 3+6తో యాడ్ చేసే మనం కంప్లీట్గా 9తో డివైడ్ అవుతుంది ఓకే సో అవర్ ఆన్సర్ ఈజ్ సి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ మీకు అర్థం కాలేదనుకోండి యాడ్ చేయండి 3+ x ఈజ్ ఈక్వల్ దేనితో దేనికి ఈక్వల్ ఉండాలి 9 దీని ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 9-3 ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ అవర్ ఆన్సర్ ఏదైతే మిగిలిన దానికి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 9 రావాలి అందు 9తో డివైడ్ చేయాల్సింది 9 వస్తే ఆ నెంబర్ 9తో డివైడ్ చెక్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ 6 డిజిట్ నెంబర్ ఈజ్ ఫార్మ్డ్ బై రిపీటింగ్ ఏ 3 డిజిట్ నెంబర్ క్వశ్చన్ చూడండి డైరెక్ట్ క్వశ్చన్ చెప్పాను నేను 3 డిజిట్ నెంబర్ని రిపీట్ చేసి 6 డిజిట్ నెంబర్గా చేశారంట అయితే ఫర్ ఎగ్జాంపుల్ 256 256 678 678 అయితే ఎనీ నెంబర్ ఆఫ్ దిస్ ఫామ్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఈ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ అందరూ ఏం చేస్తారంటే టక్మని 7 పెట్టేస్తారు 11 పెట్టేస్తారు లేదా 13 పెట్టేస్తారు ఇక్కడ చూడండి మనకి ఈ నెంబర్ దేనితో డివైడ్ అవ్వచ్చు 7తో డివైడ్ అవ్వచ్చు 11తో డివైడ్ అవ్వచ్చు 13తో డివైడ్ అవ్వచ్చు 1001తో డివైడ్ ఈ మొత్తంతో డివైడ్ అవుతుంది ఇక్కడ చూడండి ఓన్లీ అన్నాడు ఓన్లీ 7తోనే డివైడ్ అవుతున్నా ఇది కాదు ఓన్లీ ఆప్షన్ మొత్తం రాంగే అంటే దేనితో డివైడ్ అవుతుంది 1001తో డివైడ్ అవుతుంది లేకపోతే ఇక్కడ ఆప్షన్ ఈ ఒకవేళ ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పి ఆల్ ద ఎబో అంటాడు ఎబో ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పడానికి అప్పుడు ఏమవుతుంది ఆప్షన్ ఈ కరెక్ట్ అవుతుంది ఆప్షన్స్ని జాగ్రత్త చూసుకొని మన పెట్టాలన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈజ్ దట్ మినిమం నెంబర్ విచ్ వెన్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 6708 విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9 6708లో నుంచి ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 9తో డివిజన్లో చెక్ చేయాలి 6+5 ఎంత వస్తుంది 6+7 ఎంత 13 13+9 8 ఎంత వచ్చింది మనకి 21లో నుంచి ఎంత తీసేస్తే మనకి ఎగ్జాక్ట్గా 9తో డివైడ్ అవుతుంది 9 2 18 కదా అంటే మనం 3 సబ్ట్రాక్ట్ చేసామనుకో ఎంత వస్తుంది 18 వస్తుంది 18 9తో డివైడ్ అవుతుంది సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఎంత యాడ్ చేయాలి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలన్నాడు ఎంత సబ్ట్రాక్ట్ అన్నాడు సబ్ట్రాక్ట్ కాబట్టి అదే ఎంత యాడ్ చేయాలన్నాడు అనుకో అప్పుడు ఏం చేస్తాడు 21కి ఎంత యాడ్ చేస్తే మనకి 9తో డివైడ్ అవుతుంది 21 6 యాడ్ చేసామనుకో 27 అవుతుంది ఈ 27 9తో డివైడ్ అవుతుంది కాబట్టి ఎంత యాడ్ చేయాలంటే ఆన్సర్ ఏమవుతుంది 6 అవుతుంది ఎంత సబ్ట్రాక్ట్ చేశాడు కాబట్టి 3 ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్ విచ్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 39 అంటే దేంతో డివైడ్ అవుతుంది 3 ఇంటూ
థర్టీన్ అయ్యా త్రీ ఇంటూ థర్టీన్. ఇప్పుడు ఫస్ట్ మీరు ఈజీగా ఏముంటుంది, త్రీ కదా, త్రీ యొక్క డిజిటల్ రూల్ ఏంది, డిజిటల్ సమ్ త్రీతో డివైడ్ అవ్వాలి. వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఇది కావచ్చు, ఇది వన్ ప్లస్ సిక్స్ ప్లస్ టూ నైన్ ఇది కూడా కావచ్చు, వన్ ప్లస్ వన్ టూ, టూ ప్లస్ సిక్స్ ఎంత ఎయిట్, ఈ నెంబర్ త్రీతో డివైడ్ అవుతుంది ఇది కాదు. వన్ ప్లస్ టూ ఎంత, త్రీ, త్రీ ప్లస్ త్రీ సిక్స్, అంటే ఇది కూడా అవ్వచ్చు. నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి, థర్టీన్తో చెక్ చేయాలి. థర్టీన్ యొక్క డివిజిబిలిటీ రూలు ఇంకొకటి ఉంది. థర్టీన్ యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ త్రీ నెంబర్స్ వచ్చినప్పుడు, త్రీ డిజిట్స్ నెంబర్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫైవ్ సిక్స్, టూ ఫైవ్ సిక్స్ త్రీ డిజిట్ నెంబరు త్రీ టైమ్స్ వచ్చిన మో త్రీ డిజిట్ నెంబర్ని టూ టైమ్స్ రిపీట్ చేసి సిక్స్ డిజిట్గా నెంబర్ రాస్తే దేంతో దేంతో డివైడ్ అవుతుంది మనకి, సెవెన్ తోటి, లెవెన్ తోటి, థర్టీన్ తోటి డివైడ్ అవుతుందని చెప్పాం కదా. అలాగే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ ఎయిట్ వన్ టూ ఇలా ఇచ్చాను, ఇలా అడిగాను అనుకో, ఈ నెంబర్ అనేది త్రీతో డివైడ్ అవుతుందా, లెవెన్తో డివైడ్ అవుతుంది, థర్టీన్తో డివైడ్ అవుతుంది చెక్ చేయాలంటే, ఫస్ట్ మీరు ఏం చేస్తారు, త్రీ త్రీ పేర్స్కి చూడండి, త్రీ త్రీ పేర్స్ డివైడ్ చేసి వీటి యొక్క డిఫరెన్స్ అంత జీరోనే కదా వచ్చేది, అంటే నెంబర్ లెవెన్తో పోతుంది, సెవెన్తో పోతుంది, థర్టీన్తో పోతుంది. అలాగే త్రీ త్రీ పేర్స్ రాయండి, ఇది ఒక పేరు, ఇది ఒక పేరు, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది ఒక పేరు. ఆడ్ పేర్స్ని యాడ్ చేయండి, ఆడ్ పేర్స్ని యాడ్ చేయండి, ఇది ఆడ్ పేరే కదా, ఎయిట్ వన్ టూ థర్టీ ఫోర్ యాడ్ చేయండి, ఎంత వస్తుంది, సిక్స్ ఫోర్ ఎయిట్ ఫార్టీ సిక్స్. ఇంకా ఈవెన్ పేరు ఎంత ఉంది, ఫైవ్ సిక్స్టీ టూ, దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి, ఫైవ్ సిక్స్టీ టూ సబ్ట్రాక్ట్ చేసి ఎంత వస్తుంది, ఇప్పుడు సిక్స్లో నుంచి టూ పోతే ఫోర్, ఫోర్టీన్లో నుంచి సిక్స్ పోతే ఎయిట్, సెవెన్లో నుంచి ఫైవ్ పోతే టూ. ఇప్పుడు ఈ నెంబర్ అనేది థర్టీన్తో డివైడ్ చేయండి, థర్టీన్ టూస్ ఎంత, ట్వంటీ సిక్స్, రిమైండర్ టూ ఉంది, ట్వంటీ ఫోర్, అంటే ఈ నెంబర్ థర్టీన్ తోటి డివైడ్ అవుతుంది. ఓకే, ఇలా పేర్ పేరుగా చేస్తే మనం ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి మోర్ దాన్ త్రీ నెంబర్స్ ఉన్నప్పుడు ఇక్కడ త్రీ నెంబర్స్ కట్ చేయండి, ఈ త్రీ, ఈ త్రీ, అంటే ఏం చేయాలి, ఇప్పుడు వన్ నాట్ వన్లో నుంచి టెన్ సర్ప్రాస్ చేయండి, ఎంత వస్తుంది మనకి, నైంటీ వన్, అంటే ఈ నెంబర్ లెవెన్తో డివైడ్ అవుతుంది కదా, థర్టీన్ సెవెన్, సో ఇది కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా చెక్ చేద్దాం, త్రీ పేర్స్గా చూడండి, త్రీ పేర్స్ జీరో, అంటే సిక్స్టీ టూలో నుంచి టెన్ తీసేస్తే ఎంత వస్తుంది, ఫిఫ్టీ టూ, ఇది కూడా లెవెన్తో పోతుంది, థర్టీన్తో డివైడ్ అవుతుంది కదా, ఫిఫ్టీ టూ థర్టీన్తో డివైడ్ అవుతుంది, అంటే ఇది కూడా కావచ్చు. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేద్దాం, వన్ ట్వంటీ, ఇది ఒక పేరు, ఇది ఒక పేరు, త్రీ త్రీ నెంబర్స్ పేరు, ఇక్కడ ఏం లేవు, జీరో రాసుకోవచ్చు మీరు, ట్వంటీ త్రీలో నుంచి నేను టెన్త్ తీసేస్తాను, ఈ నెంబర్ ఎంత డివైడ్ అవుతుంది, థర్టీన్తో డివైడ్ అవుతుంది కదా, అంటే ఈ మూడు ఆప్షన్స్ అనేవి డివైడ్ అవుతుంది. అయితే క్వశ్చన్ ఏమి అడిగాడు, లీస్ట్ నెంబర్ అని అడిగాడు, లీస్ట్ నెంబర్ ఏమవుతుంది, వన్ జీరో, వన్ జీరో వన్, వన్ జీరో సిక్స్, వన్ జీరో జీరో సిక్స్ టూ, ఇది సిక్స్టీ టూ, ఇది వన్ నాట్ వన్, ఇది ట్వంటీ త్రీ, విచ్ ఈజ్ ద లీస్ట్ నెంబర్, విచ్ ఈజ్ ద లీస్ట్ నెంబర్, ఇది లీస్ట్ నెంబరే కదా, వన్ జీరో జీరో టూ త్రీ, దిస్ ఈజ్ ద లీస్ట్ నెంబర్, కాబట్టి చెక్ చేయండి, వన్ జీరో జీరో టూ త్రీ, లెవెన్తో పో థర్టీన్తో పోతుందా, థర్టీన్ సెవెన్ జా నైంటీ వన్, రిమైనింగ్ మళ్ళీ నైంటీ టూవే కదా ఉంది, మళ్ళీ థర్టీన్ సెవెన్ జా నైంటీ వన్, రిమైనింగ్ ఎంత ఉంది, వన్ థర్టీన్, థర్టీన్ వన్ జా, సో ఎగ్జాక్ట్గా థర్టీన్ తోటి డివైడ్ అవుతుంది. చూడండి కొన్ని ఆప్షన్స్ ఇస్తే డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో చేయొచ్చు, ఫస్ట్ క్వశ్చన్ చేసినట్టు. ఇలా కొన్ని క్వశ్చన్స్ ఏమవుతుందంటే అన్ని ఆప్షన్స్ చెక్ చేస్తేనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, మనం టక్మని ఏం చేస్తాం, ఆప్షనే పెట్టేస్తారు, అందుకని జాగ్రత్తగా చెక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ కెన్ బీ డివైడెడ్ వన్ వన్ వన్, ట్రిపుల్ వన్, ట్రిపుల్ వన్, ట్రిపుల్ వన్, ట్రిపుల్ వన్, ఈ నెంబర్ అనేది దేంతో డివైడ్ అవుతుందో మనం చెక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఉన్న నైన్, లెవెన్, త్రీ నైన్, త్రీ లెవెన్ ఉంది, ఫస్ట్ నైన్ ఎక్కడ డిజిటల్ చూడండి, డిజిటల్ సమ్ చేయండి, త్రీ 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 ఎంత వస్తుంది మనకి, ట్వెల్వ్, ఈ ట్వెల్వ్ అనేది నైన్తో పోతుందా, నైన్తో పోదు, అంటే ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు, ట్వెల్వ్ అనేది త్రీతో పోతుంది కదా, అండ్ ఇక్కడ త్రీ లేదు, సో ఏముంది, ఇది ఒకటేగా ఉంది ఆప్షన్, అంటే ఈజీ కరెక్ట్. చూడండి ఇక్కడ డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో చేసాం మనం. నెక్స్ట్ ఏం చేయాలి, లెవెన్త్ కూడా డివైడ్ చేయాలంటే ఏం చెప్పాను నేను, సిక్స్ డిజిట్ సింగిల్ డిజిట్ నెంబర్ అనేది ఒక నెంబర్ సిక్స్ టైం రిపీట్ చేస్తే, ఇక్కడ ఒకసారి సిక్స్ టైం రిపీట్, ఇక్కడ సిక్స్ టైం రిపీట్ అయింది కదా, చేసి ఏమవుతుంది, లెవెన్త్ ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, రూల్ చెప్పాను కదా, సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఎక్స్ సెవెన్ ఎయిట్ వై ఈజ్ డివిజిబుల్ బై ఫిఫ్టీ ఫైవ్, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ అన్నాడు. చూడండి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్స్ సెవెంటీ ఎయిట్ వై, ఈ నెంబర్ దేంతో డివైడ్ అవ్వాలంట, ఫిఫ్టీ ఫైవ్, అంటే ఫిఫ్టీ ఫైవ్ని మనం ఎలా రాయొచ్చు, మనం ఫైవ్ ఇంటూ లెవెన్గా రాయొచ్చు కదా,
ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ నేను 5తో డివైడ్ అవ్వడం అంటే ఫైవ్, ఈ నెంబర్ 5తో డివైడ్ అంటే లాస్ట్ నెంబర్ ఏ ఉండాలి, 0 కానీ 5 కానీ ఉండాలి. అంటే ఇక్కడ చూడండి ఎక్స్ 7 8 5, ఇక్కడ వై ప్లేస్లో ఫస్ట్ నేను 0 పెడతా, ఫస్ట్ 0 పెడతా. 11తో డివైడ్ అవ్వాలంటే ఏం రావాలి ఇక్కడ చూడండి, 0. 11తో డివైడ్ అవ్వాలంటే ఏంది, ఆల్టర్నేట్ సిరీసే కదా, 7లో నుంచి ఆడ్ నెంబర్స్ డిఫరెన్స్, 7 0 7 0 యాడ్ చేసి ఎంత వచ్చింది, 7 వచ్చింది. 8 ప్లస్ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు మనది వీటి యొక్క డిఫరెన్స్ అనేది మనకు 0 రావాలి. అంటే వీటి చూడండి ఎక్స్ ప్లస్ 8 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, మైనస్ 1 కదా, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆప్షన్ మైనస్ 1 ఉందా, లేదు. అంటే వై ప్లేస్లో 0 కాకుండా వై ప్లేస్లో పెట్టుకుందాం మనం, 5 పెట్టుకుందాం. వై ప్లేస్లో ఎంత పెట్టుకుందాం, 5 తీసుకోండి. ఆ నెంబర్ ప్లస్ 7 ప్లస్ 5 ఎంత వస్తుంది, 12. ఇక్కడ మనకి ఇక్కడ 12 రావాలంటే ఎక్స్ మనం ఏం పెట్టుకోవచ్చు, 8 ప్లస్, డిఫరెన్స్ మనకి ఎంత రావాలి, 0 రావాలి. ఇప్పుడు మనం ఏం పెట్టుకోవచ్చు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో, 4 పెట్టుకోవచ్చు కదా, ఎక్స్ ప్లస్ 4 ఎంత, 12 అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పెట్టాము మనం, 4 రాసాము, వై ఈజ్ ఈక్వల్ టు 5 రాసాము. సో అవర్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్ చూడండి, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 60 నెంబర్స్ ఫ్రమ్ 1 to 60, 1 2 3 అండ్ సో ఆన్ 60. సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటిది, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 కదా, అంటే 60 ఇంటూ 61 బై 2. ఈ నెంబర్ అనేది దేంతో డివైడ్ అవుతుంది, 2 నేను దేంతో క్యాన్సిల్ చేస్తాను నేను, 30 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఈ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది, 13తో పోదు, 59తో పోదు, 60తో డివైడ్ పోదు. దేంతో డివైడ్ అవుతుంది, 61తోనే కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ అనేవి మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.